ఆలయాల నిర్వహణకు దాతలు పెద్ద ఎత్తున మాన్యం భూములు ఇచ్చినా ఆశయం మాత్రం నెరవేర్చడం లేదు. భూములపై కౌలు రూపంలో వస్తున్న ఆదాయం కరిగిపోతున్నా అభివృద్ధి పనుల జాడ కనిపించడం లేదు. మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దవలసిన దేవాదాయ శాఖ అధికారులే పలుచోట్ల అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం అక్రమాలకు మరింత ఊతమిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారంచేడులోని మాధవస్వామి ఆలయం దుస్థితి ఇందుకు ఓ నిదర్శనం. మాధవస్వామి ఆలయానికి 28 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఏటా దాదాపు 7-8 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. 2016 అక్టోబర్ వరకు ఆలయానికి సంబంధించిన నగదు నిల్వలు లేవు. కొందరు రైతుల నుంచి కవులు వసూలు చేసినా రసీదులు ఇవ్వలేదు. ఆలయ దస్తరాల నిర్వహణ సక్రమంగా లేదు. జమా ఖర్చులకు సంబంధించిన వివరాలు లేవు. దీనిపై విచారణకు ఆదేశించినా నేటికీ పూర్తి చేయకపోవడం ఆ శాఖ అధికారుల తీరును వెల్లడిస్తోంది. కింది స్థాయి ఉద్యోగుల అక్రమాలపై విచారణ జరిపితే తమ తప్పిదాలు బయటపడతాయన్న ఉద్దేశంతో విచారణ తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు 50 లక్షలకు పైగా నిధులకు లెక్కలు లేకపోయినా పట్టించుకునే వారు కరువు అయ్యారు. 2016 నవంబర్లో ఆలయంలో ఈవోగా బాధ్యతలు చేపట్టిన దామా నాగేశ్వరరావు గత 2 ఏళ్లలో దాదాపు 15 లక్షలు వసూలు చేశారు. బకాయిలు వసూలు చేద్దామన్నా సంబంధిత దస్తరాలు లేవు. రైతుల వద్దకు వెళ్తే గతంలోనే ఈవోకు చెల్లించామని చెబుతున్నారు. సంబంధిత రసీదులు మాత్రం లేవు. సంబంధిత దస్తరాలు లేనందున న్యాయస్థానానికి వెళ్లి వసూలు చేసుకునే అవకాశము లేదు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను దేవాదాయ శాఖ ఉప కమిషనర్కు ఈవో పంపారు. దీంతో ఈ విషయమై విచారణ చేపట్టాలని ఒంగోలు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ను డీసీ ఆదేశించారు. 7 ఏళ్లు దాటినా విచారణకు అతీగతి లేదు. నిధుల దుర్వినియోగంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. వారం రోజుల క్రితం మా ఈవో గారి ఆధ్వర్యంలో ఈ బండలన్నీ లేవదీసి భక్తులు ఫ్లోరింగ్ మొత్తం లేవదీయించి 2 రోజులు అయిపోయింది అని చెప్పి ఇప్పటికీ 10 రోజులు అయిపోయినా పట్టించుకోకుండా ఆయన కూడా గుడికి రాకుండా ఎక్కడో కనిపించకుండా ఆయన తిరుగుతున్నాడు. వాడుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎక్కడో కావాలి. ఆయన ఎక్కడికి రాకుండా ఈవో గారి ద్వారా ఆధ్వర్యంలో ఇదంతా పగలగొట్టించి భక్తులు తిరగటానికి కానీ ఏం చేయటానికి కానీ వీలు లేకుండా పూజ మాఘమాసం అయిన రోజున ప్రతిరోజు ఆడవాళ్ళు వచ్చి 4 గంటలకు వచ్చి పూజలు చేసుకునే టైంలో అంతా పగలగొట్టించి వెళ్ళిపోయారు. ఎవరూ ఇక్కడికి రావటం లేదు. కావున అధికారులు దీన్ని పట్టించుకొని బాధ్యతగా డిఈ గారు అందరూ స్పందించి దీన్ని వెంటనే పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. గుడి యాజమాన్యానికి నమస్కారాలండి. ఈ గుడి చాలా పవిత్రమైనది. ఎంతో మంది భక్తులు పొద్దున్నే 4 గంటలకు వచ్చి పూజలు చేసుకొని ప్రదక్షిణాలు చేసి వెళ్తూ ఉంటారు. గుడికి ఉన్న ఆదాయానికి అసలు ఏమీ అవసరం, ఎవరిని అడిగే పని లేకుండా ఎన్నో పనులు చేయించుకోవచ్చు. కానీ అట్లాంటిది ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. గుడి బండలు తీసి ఎగాదిగా ఇది కొంచెం పైకి కిందకి ఉన్నాయి అని తీసి బాగు చేద్దామని 1 వీక్ అయిపోయింది. ఇంతవరకు దాన్ని కది పట్టించుకున్న వాళ్ళు లేరు. గుడి లోపలికి వద్దాము అంటే కాళ్ళు కూరుకుపోతున్నాయి ఇసుకల్లో. చాలా కష్టంగా ఉంది. మాఘమాసం వచ్చింది, భక్తులకి చాలా కష్టంగా ఉంది. ఎన్నో పూజలు, ఆకు పూజ, ప్రదక్షిణాలు అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి భక్తులు అందరూని కొంచెం మనసులో పెట్టుకొని దీన్ని తొందరగా చేయాలని కోరుతున్నాము. ఆ శిఖరం కూడా ఎన్నో రోజులైందని గోడ పడిపోయి తలుపు తీద్దాము అంటే ఎక్కడ గోడ కింద కూలి పడిపోతుందో అన్న భయంతో ఎవరు ఒక తలుపును అలాగే వేసి ఉంచి లోపలికి వస్తున్నారు. ఒక తలుపు అసలు తీసే పనే లేకుండా పోయింది.